నల్గొండ జిల్లా నకరేకల్లో చైన్ స్నాచర్ల హల్చల్ చేశారు. పట్టుకునేందుకు ప్రయత్నించిన ఐడి పార్టీ పోలీసులపై దాడికి దిగారు. ఆయుధాలతో బెదిరించి పారిపోయారు. ఈ సంఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తుపాకీతో బెదిరించినది ఎవరు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఉగ్రవాదుల కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలో జరిగిన సంఘటన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ టోటల్గా హల్చల్కి సంబంధించి మరింత లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ నడి తెలుసుకున్నాం. రమేష్ చెప్పండి, చైన్ స్నాచర్ల దాడికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? నాగరాజు, నిజంగా వీళ్ళు చైన్ స్నాచర్లైనా లేకపోతే దుండగులు ఎవరైనా, ఇటీవల కాలంలో ఒక నెల రోజుల క్రితమే జానకీపురం ఎన్కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులను కూడా హతమార్చడం జరిగింది. మూడో ఒక ఉగ్రవాది కూడా జిల్లాలోనే సంచరిస్తుంది అప్పుడు వార్తలు కూడా రావడం జరిగింది. ఒక్కసారిగా పోలీసులు మాత్రం ఉలిక్కి పడడం జరిగింది. నకరికల్ మిట్ట మధ్యాహ్నం 1 గంట సమయంలో ఒకసారి నిప్పుల కొలిమిలా మారుతున్న ఈ ఎండలో కూడా ఒక ఇద్దరు యువకులు బైక్ పై వచ్చి నకరికల్ శాంతినగర్ కేవలం పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉన్న ఎదురుగా ఉన్న సందులో, శాంతినగర్ సందులో, ఈ దొంగలు అలచల్ సృష్టించడం జరిగింది. అక్కడ వస్తున్న రోడ్డుపై వస్తున్న వారిని వెంబడించే ప్రయత్నం చేస్తున్నాడంటూ అక్కడ ఉన్న స్థానికులంతా కూడా దొంగ దొంగ అని కేకలు వేయడంతో అక్కడే ఉన్న స్థానిక ఐడి పార్టీ ఎవరైతే ఉన్నారో ఇద్దరు కానిస్టేబుల్ కేశవరెడ్డి, సతీష్ అనే ఇద్దరు ఐడి పార్టీ పోలీసులు అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే ఒక్కసారిగా వారి కూడా వారించే ప్రయత్నం చేసి మీరు ఎవరు అని దబాయించగా మీరు పోలీసులమని చెప్పడంతో ఒక్కసారిగా బైక్ పై వెనుక కూర్చున్న వ్యక్తి, ఈ ఐడి పార్టీ ఎవరైతే ఉన్నారో కేశవరెడ్డి, పాయింట్ బ్లాంక్ రేంజ్ లో తుపాకీని పెట్టడం జరిగింది. ఒక్కసారిగా నిద్రపోయిన మరో కానిస్టేబుల్ కూడా త్రో తప్పి పడిపోవడం జరిగింది. ఇద్దరు కూడా ఇంట్లో ఉరికి పక్కనే ఉన్న ఒక ఇంట్లోకి ఉరికి తలుపులు వేసుకోవడం జరిగింది. అక్కడి నుంచి నేరుగా ఇద్దరు దుంపులు కూడా బైక్ పై పారిపోవడం జరిగింది. ఆ బైక్ వాహనాన్ని చూసినట్లయితే వీళ్ళు ఉపయోగించిన వాహనం అపాచీ 2-వీలర్ వాహనం AP-13R-4379. ఈ వాహన నెంబర్ ని చూసినట్లయితే కొద్దిసేపటి క్రితమే ఈ వాహన నెంబర్ ని ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. అయితే ఇది మెహదీపట్నం ఏదైతుందో అత్తాపూర్ రిజిస్ట్రేషన్ సంబంధించి మెహదీపట్నం వాహనం కానీ ఈ వాహనంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరు ఉపయోగించిన వాహనం అపాచీ వాహనం కానీ రిజిస్ట్రేషన్ అయిన బండి చూసినట్లయితే మోటార్ సైకిల్ హోండా యూనికాన్ అనిపిస్తుంది. అయితే వీళ్ళు తప్పుడు నెంబర్ ప్లేట్లతో వెళ్తున్నారని తెలుస్తున్నారు. సరిగ్గా 15 రోజుల క్రితం కూడా ఇదే సందులో ఇదే బైట్ బైక్ అప్పాచి అయితే ఉందో దొంగలు అలచలు సృష్టించడం జరిగింది. ఏదేమైనప్పటికీ పోలీసులు నెల రోజుల క్రితమే జిల్లాలో ఉగ్రవాదుల ఛాయలు కనిపించడంతో ఒక్కసారిగా మళ్ళీ ఈ ఐడి కార్డ్. ఓకే రమేష్, మీరు కాసేపు లైన్ లో ఉండండి. మనకి నకరేకల్ సిఐ బాలకృష్ణ గారు మనతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. బాలకృష్ణ గారు నమస్కారం అండి. నమస్తే, చెప్పండి సార్. ఈరోజు జరిగినటువంటి ఘటనకి సంబంధించి మీరు అప్డేట్స్ ఏంటి సార్? మీరు ఏమని చెప్తారు? అసలు ఈ విధంగా కాల్పులు అంటే ఆయుధాలతో బెదిరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది, ఏ యాంగిల్ మీరు దర్యాప్తు చేస్తున్నారండి? ఈ రోజు ఇంతకుముందు కూడా స్నాచింగ్ జరిగిందండి. ఈ రోజు కూడా నల్గొండ టౌన్ లో జరిగింది ఒక స్నాచింగ్. అదే దృష్టిలో పెట్టుకునే ఇక్కడ లోకల్ కూడా ఇంతకుముందు జరిగిన వెహికల్ డిస్క్రిప్షన్ సేమ్ వైట్ కలర్ అపాచీ వెహికల్ లో తిరుగుతున్నాడని చెప్పేస్తే మా పోలీస్ స్టేషన్ సంబంధించిన ఐడి పార్టీ పీసెస్ కాలనీలో పెట్రోలింగ్ చేస్తున్నారు. పెట్రోలింగ్ చేసే క్రమంలో గుడి పార్టీ ఫంక్షన్ హాల్ ఆఫీసర్స్ కాలనీ గుడి పార్టీ ఫంక్షన్ హాల్ సమీపంలో ఎదురుపడ్డారు. ఎదురుపడి ఆగండి రాని వరకు వాళ్ళు బైక్ రేజ్ చేసే క్రమంలో కింద పడ్డారు. కింద పడితే మా కానిస్టేబుల్ ఒక ఆయన బండి నడిపెట్టి ఆయన పట్టుకున్నాడు. ఇంకో ఆయన స్టాండ్ చేసే వరకు ఆ బండిలో కూర్చున్న వెనుక ఉన్న వ్యక్తి దిగేసి వెపన్ చూపించేసి పారిపోవడం జరిగింది అండి. దానిపైన పాత నేరస్తులని ఫోటో పాత నేరస్తులని వెరిఫై చేసి వాళ్ళని పట్టుకునే క్రమంలో జిల్లా పోలీసు అన్ని విభాగాల వారు ప్రయత్నం చేస్తున్నారు.